Koppula Eshwar ennika vivadampai Dharmapuri Congress abhyardhi Lakshman petition nu tiraskarinchalanna mantri abhyardhanalu High Court tospuchindi vicharananu repatiki vaayida vesindi. Deeniki sambandhinchi poorthi vivaralanu maa pratinidhi Nagesh channel telusukundam. Nagesh cheppandi, Koppula Eshwar abhyardhanapai inka High Court emandi? వెంకటేష్ నేత కొంతకాలంగా హైకోర్టులో ఈ వివాదంపై విచారణ జరుగుతుంది. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ గెలిచారు. అయితే ఆయన సమీప ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఏ లక్ష్మణ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే స్వల్ప మెజార్టీతో కొప్పుల ఈశ్వర్ విజయం సాధించారు. దానిపైన రీకౌంటింగ్ జరపాలనే అభ్యర్థనతో ఆయన లక్ష్మణ్ గతంలోనే ఎన్నికల కమిషన్ ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఎన్నిక ముఖ్యంగా ఓట్ల లెక్కింపులో గందరగోళం జరిగింది కాబట్టి ఆయన తనను ఎన్నికైనట్టు ప్రకటించాలని లక్ష్మణ్ కోరారు. దీనిపై 2019లో దాఖలు చేసిన ఈ పిటిషన్ పైన గత కొంతకాలంగా విచారణ జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి విచారణ కోసం అడ్వకేట్ కమిషన్ కూడా హైకోర్టు నియమించింది. దాన్ని ఆ కమిషన్ వద్ద కొప్పుల ఈశ్వర్ హాజరై ఆయన వాంగ్మూలం కూడా ఇచ్చారు. అదేవిధంగా లక్ష్మణ్ కూడా హాజరై వాంగ్మూలం ఇచ్చారు. గతంలో దీనికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు ఒక లభించకపోవడంతో తాళాలు పగలగొట్టి కూడా అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా హైకోర్టుకు సమర్పించారు. ఇవన్నీ జరిగిన తర్వాత కొప్పుల ఈశ్వర్ ఇటీవల ఒక మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. అసలు ఆ పిటిషన్ కు విచారణ అర్హత లేదు, పిటిషన్ ను తిరస్కరించాలని ఆయన కోరారు. దీనిపైన ఇటీవల వాదనలు విన్న హైకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. కొన్ని నాలుగేళ్ల పాటు విచారణ జరిగి అడ్వకేట్ కమిషన్ నియమించి ఇరువైపులా వాంగ్మూలాలు కూడా నమోదు చేసిన తర్వాత ఇప్పుడు ఆ పిటిషన్ తీర్పు విచారణ అర్హత లేదు, తిరస్కరించడం అనే అంశాన్ని హైకోర్టు నిరాకరించింది. కొప్పుల ఈశ్వర్ అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఆయన పిటిషన్ ను మధ్యంతర పిటిషన్ ను కొట్టివేసింది. దీనిపైన ప్రధాన అంశం పైన అంటే ఎన్నిక వివాదానికి సంబంధించిన ప్రధాన అభ్యర్థనపై రేపటి నుంచి రోజువారీ విచారణ చేపడతామని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.